పది నిమిషాలది ప్లీజ్ అధ్యక్ష ఇలా వెలకట్టలేని సామాజిక మార్పులు అధ్యక్ష మిషన్ భగీరథలో ఫ్లోరోసిస్ ఇలా మటుమాయమైంది మైళ్ళ దూరం ప్రయాణించి నీళ్లు మోసే బాధలు దప్పాయి నిరంతర కరెంట్ సరఫరాతో ఇన్వర్టర్లు కన్వర్టర్లు జనరేటర్లు మూలనబడ్డాయి అర్ధరాత్రి పొలాలకు నీళ్లు వెళ్లి పెట్టే బాధలు దప్పాయి పాము కాట్లు లేవు కరెంట్ షాకులు లేవు రైతులకు మనోవేద లేకుండా చేశాం ఎంతో మంది ప్రాణాలు కాపాడాం వీటన్నిటికీ విలువ ఎలా గట్టాం అధ్యక్ష నీళ్లు కరెంట్ సమస్య లేకపోవడంతో రైతు బంధుతో అన్నదాతకు భరోసా ఇచ్చే చర్యలు తీసుకోవడంతో రైతుల జీవితాల్లో ఇప్పుడిప్పుడే వెలుగొస్తా ఉంది ఇలా భూముల విలువ కూడా ఎంత పెరిగింది అధ్యక్ష ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలకు కూడా చాలా మందికి భూములు ఉన్నాయి 2014కు ముందు లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు ధర లేని భూములు ఇవాళ పెద్ద ఎత్తున పెరిగింది అధ్యక్ష అధ్యక్ష జస్ట్ ఐ విల్ కంక్లూడ్ అధ్యక్ష అధ్యక్ష ఈ రోజు వేరే ఒక విషయం అధ్యక్ష అవకాశం ఇయాలి అనిరావు గారు ఐ యామ్ ట్రైయింగ్ టు కంక్లూడ్ అధ్యక్ష ఇయాల ముఖ్యమంత్రి గారు ప్రాజెక్టులు కట్టినా ప్రగతి భవన్ కట్టినా ప్రజల కోసమే కట్టిన అధ్యక్ష కానీ వీళ్ళు ఏం చేసిందంటే అధ్యక్ష ప్రాజెక్టుల మీద దుష్ప్రచారం చివరికి ప్రగతి భవన్ మీద కూడా దుష్ప్రచారం చేశారు సరే మొన్న గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు ప్రగతి భవన్ లో గృహప్రవేశం చేశారు చాలా సంతోషం వారికి నా శుభాకాంక్షలు అయితే అధ్యక్ష గతంలో ఇదే నాయకులు ఏమని చెప్పిన అధ్యక్ష ప్రగతి భవన్ లో 150 గదులు ఉన్నాయని బుల్లెట్ ప్రూఫ్ బాత్రూంలు ఉన్నాయని 250 సీట్లున్న సినిమా థియేటర్లు ఉన్నాయని స్విమ్మింగ్ పూల్ ఉన్నాయని చెప్పిండ్రు మరి ఇప్పుడు బట్టి గారు చెప్పాలి ఎన్ని రూములు ఉన్నాయో స్విమ్మింగ్ పూల్ ఉన్నాయా ఏమున్నాయో ఇప్పుడు బట్టి గారు సమాధానం చెప్పాలి అధ్యక్ష మా నాయకుడు తన కోసం ఆలోచించలే మొన్న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయితే కనీసం ఆయన ఒక ఉండడానికి ఇల్లు కూడా కట్టుకోలే అధ్యక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 500 గజాల స్థలంలో కట్టుకున్న ఇంటికి అదే పడావుబడ్డ ఇంటికి సున్నం వేసుకొని తిరిగి ఆ ఇంటికే పోయి ఉన్నటువంటి ఇవాళ నిజాయితీ మా ప్రభుత్వానికి మా కేసీఆర్ అధ్యక్ష ఇవాళ కాళేశ్వరం విషయంలో